ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్లో ఉన్న 20 బెల్ట్ షాపులపై మహిళలు దాడి చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి ఇళ్ల ముందు ఖాళీ సీసాలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. కూలీ చేసుకుని జీవనాన్ని కొనసాగించే తమ కుటుంబాల్లో బెల్ట్ షాపులు చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు. రోజంతా కష్టపడి సంపాదించింది బెల్ట్ షాపుల్లో అమ్మే మద్యానికి ధార పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల మీద ఇబ్బందులు, దాడులు జరిగి కొట్టుకొని ఇవన్నీ చాలా హెరాస్మెంట్గా జరుగుతున్న ఈ వార్డులో మొత్తం కూడా ఈ మద్యం తోటే. ఎందుకంటే ఇంట్లో తిందామంటే వాళ్ళు కష్టం చేసిన డబ్బులు కూడా వాళ్ళకి తినకుండా వేసేస్తున్నారు. మగవాళ్ళంతా తాగుడుకు డబ్బులు వేసి జూదంలా మట్టుకాగి మొత్తం కూడా వరస్ట్గా తయారైపోయింది రంధీ నగర్. కాబట్టి ఇక్కడ మద్యం బందుకై పోలీసులు కానీ అట్లనే తర్వాత ఎక్సైజ్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఇతర పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ మద్యం బందుకై సపోర్ట్ ఇవ్వాలని మహిళా సంఘం ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నాం.